దానికి కారణం ఇక ఏం చెప్తామన్న, గవర్నమెంట్ స్కూల్ అనేది ఇక అందరికి కేరింగ్ లేదు కాబట్టి అందరు ఇక ప్రతి ఒక్కరు అట్లా చేంజ్ అయిపోతారు. నేను చెప్పినది ఇప్పుడే, చిన్న చిన్న పిల్లలే ఒక 50 మెంబర్స్ ఏమి ఉంటారు, వాళ్ళే వాక్ చేసుకుంటూ పోతారు, వాళ్ళకి కేరింగ్ ఉండదు. ఇంకా వాళ్ళు హాస్టల్లో ఉంటారు ఐ థింక్, నాకు తెలిసి కేరింగ్ ఉండదు, ఇష్టం వచ్చినట్టు ఏ ఉంటుంది ఉండే పోదాం మనం. ఫుడ్ అయితే బాగుండదు అన్న స్కూల్లో అయితే, దాంట్లో రాళ్ళు వస్తాయి అన్న, ఫుడ్లో రాళ్ళు వస్తాయి. వెల్కమ్ టు పురా లోకల్. రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులు అనేది తక్కువ అవడం అయితే జరుగుతుంది. 2021తో పోల్చుకుంటే 2024 కల్లా 3 లక్షల మంది విద్యార్థులు అయితే తగ్గడం జరిగింది. దీనికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు గవర్నమెంట్ స్కూల్స్లల్లో ఉండే విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది అనేసి పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ తగ్గిపోవటం, ప్రైవేట్ స్కూల్లో పెరుగుతున్నారు, దానికి కారణం ఏంటంటారు? దానికి కారణం ఇక ఏం చెప్తామన్న, గవర్నమెంట్ స్కూల్ అనేది ఇక అందరికీ కేరింగ్ లేదు కాబట్టి అందరు ఇక ప్రతి ఒక్కరు అట్లా చేంజ్ అయిపోతారు. ఇక నార్మల్గా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతారు. ఇక ఇది కాకుండా ఇది అంత డెవలప్ అవ్వాలి కదా, ఇక ప్రైవేటే ఎట్లయినా డెవలప్ ఉంది కాబట్టి. గవర్నమెంట్ టీచర్స్ సరిగా పట్టించుకోవట్లేదు అని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. అదే కదన్న, ఇక ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ ఏంటంటే వాళ్ళు ఏదో ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళని తీసుకొని పెడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్ ఏంటంటే తను బీఈడీ చేసి అంత కంప్లీట్ చేసి మొత్తం పూర్తి సార్లు రేయింబగులు కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న పర్సన్ ఇప్పుడు ఇంత నెగ్లిజెన్స్కి బిహేవ్ చేయడం కారణం ఏంటంటే, అది కారణం ఏం మనం ఏం చెప్పగలుగుతామన్న, వాళ్ళు వాళ్ళకి ఇష్టం, వాళ్ళు ఎట్లుంటారు ఇక టీచర్స్ ఉన్నారని చెప్పి వాళ్ళు మంచిగా ఉంటారు స్టూడెంట్. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఏంటి మా పిల్లలు కాదులే వీళ్ళు అన్నట్టు వదిలేస్తారు, అంతే వదిలేస్తారు అన్న. ఇక అదే జనరేషన్ అయిపోయింది కదా చిన్నపిల్లలకి. నేను చెప్పినది ఇప్పుడే, చిన్న చిన్న పిల్లలే ఒక 50 మెంబర్స్ ఏమి ఉంటారు, వాళ్ళే వాక్ చేసుకుంటూ పోతారు, వాళ్ళకి కేరింగ్ ఉండదు. ఇంకా వాళ్ళు హాస్టల్లో ఉంటారు ఐ థింక్, నాకు తెలిసి. ఇప్పుడు ఏంటంటే కస్తూరిబా స్కూల్ అట్లాంటి వాటిలలో అయితే స్టూడెంట్స్ ఎక్కువ అవుతున్నారు, కాకపోతే ఏంటంటే పల్లెటూరులో కానీ మిగతా గవర్నమెంట్ స్కూల్స్లలో విద్యార్థులు తక్కువ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే, అంటే గవర్నమెంట్ వైఫల్యం ఉంటారా లేదంటే సరైన అవగాహన లేకపోవడం? ఇక అనాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్ ఫాల్ట్ అన్నాం, మన గవర్నమెంట్ చక్కగలేదు కాబట్టి మన చిల్డ్రన్స్ బి అట్లా చాలామంది చేంజ్ అయిపోతారు. పిల్లలు బి గవర్నమెంట్ మంచిగా లేదు ఇక పిల్లలకి నచ్చుతలేదు అది. సరే ఇక అనాలంటే కొంతమంది పిల్లలకి ఇక గవర్నమెంట్ స్కూల్ అనేది ఇక లైట్ అయిపోయింది, ఇక ప్రైవేట్ స్కూల్స్కి జాయిన్ అయిపోతారు అంతే. ప్రైవేట్ స్కూల్స్లలో అయితే స్టడీ బాగుంటుంది, గవర్నమెంట్ స్కూల్స్లో కరెక్ట్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అట్లాంటివి కూడా పెట్టారు కదా, దానివల్ల ఏమైనా డెవలప్మెంట్ అనేది? అది నార్మల్ ఎప్పటికెళ్ళి ఉంది కదన్న, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం. ఇక నార్మల్లీ ఊరోళ్ళు అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మన లాంటి వాళ్ళు ఎవరు ఒకళ్ళు ఉంటారు, కానీ అది స్కూలే మంచిగా లేదు కదా, టీచర్సే మంచిగా లేరు. ఇక చెప్పేటోళ్ళే అందరు కరెక్ట్ ఉంటే అందరు మంచిగా ఉంటారు కదా. ఇక మొత్తానికైతే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ టీచర్స్ మీద ఉన్న నెగిటివిటీ అంతా ఇప్పుడు పిల్లలు స్కూల్కి రాకపోవడం కారణం. అదే అన్న మెయిన్ పాయింట్, అదే టీచర్స్ ఇక మన గవర్నమెంట్ అనేది చక్కగా లేకపోవడం కారణమే, అది మెయిన్ ప్రాబ్లం. ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే అందరు స్టూడెంట్స్ అందరు పోయినాక అందరినీ పంపించినాక మొత్తం నీట్గా పంపించినాక వాళ్ళ కేర్ అన్నీ చూసుకొని పంపించినాక టీచర్స్ సార్స్ బయటికి పోతారు. ఇది ఎట్లా అంటే ఫస్ట్ టీచర్స్ వెళ్ళిపోతున్నారు, తర్వాత స్టూడెంట్స్ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. అదా ఫస్ట్ స్టూడెంట్స్ని అయితే పంపాలి కదా, తర్వాత మెల్లగా చూసుకొని టీచర్స్ సార్స్ పోవాలి. అట్లా కాదు ఇది, ఇది ఎట్లా అంటే వెళ్ళిపోతున్నాయి ఇష్టం వచ్చినట్టు. బస్సులకు లేట్ అవుతుందని అట్లా ఇట్లా చెప్పేసి బస్సులేం ఇక్కడ పక్కన పక్కన ఉండేటోళ్ళే టీచర్స్ సారోళ్ళు పక్కనోళ్ళే. ప్లస్ గవర్నమెంట్ స్కూల్కి ఎక్కడొక్కడో నుంచి వస్తారు, నేను చూస్తాను కదా వ్యాన్లు వస్తారు, బస్సులు వస్తారు, ఆటోలు వస్తారు. పాపం ఒక్కొక్క ఛత్రి తీసుకొని వస్తారు వర్షం పడితే. ఆ ఛత్రి కాకుండా వీళ్ళేమో ఛత్రికి చూడకుండా డైరెక్ట్ పోతుంటారు, పోతుంటారు. స్టూడెంట్స్ అయితే ఫస్ట్ పంపించి లైన్తో సెట్ చేసి పంపించకుండా ఇట్లా పంపిస్తే ఎట్లా ఉంటుందన్న. అందుకనే ప్రైవేట్ స్కూల్ ఇదైతే. ప్రైవేట్ స్కూల్లో ఎందుకంటే ఇట్లా అవుతుందంటే ఫస్ట్ వాళ్ళు స్టూడెంట్స్ని పంపించి మొత్తం సెట్ చేసినాక పంపించారు టీచర్ వాళ్ళు మెల్లగా పోతారు. ఇట్లా లేదు ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో అయితే కేరింగ్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్లో కేరింగ్ ఉండదు, ఇష్టం వచ్చినట్టు ఏ ఉంటుంది ఉండేని పోదాం మనం, మా పిల్లలు వెయిటింగ్, మా హస్బెండ్ వెయిటింగ్ అట్లా. సార్ గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులు తగ్గడం గల కారణాలు ఏంటంటారు? కారణాలు ఏముందండి సార్, కొన్ని కొన్ని ఇంట్లో పరిస్థితుల వల్ల కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి, రాగలేకపోవడంలో కొన్ని కొన్ని స్కూళ్ళు కూడా కొంచెం ఇబ్బందుల వల్ల కూడా వేరే స్కూల్స్కి పోతుంటాను. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా, ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టినారు, అలాగే ల్యాబ్లు కానీ అట్లాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కానీ స్కూల్ వ్యవస్థలో విద్యార్థుల సంఖ్య అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. రానున్న రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయా ఉండవా అనే స్థితికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, దానికి అసలు కారణాలు ఏంటంటారు? కొన్ని స్కూళ్ళు కొంచెం ప్రాబ్లం ఉంది కదా, ఆ స్కూల్ వల్ల కూడా కొంచెం తగ్గుతున్నారు. ఫుడ్, టీచర్స్ కూడా సరైన ఎడ్యుకేషన్ లేకపోవడం, దానివల్ల కూడా కొంచెం స్కూళ్ళు వర్షాలు కొన్ని ఇబ్బందులు తడుస్తున్నాయి. బిల్డింగ్ నిర్మాణాలు సరిగా లేకపోవడం అనేది కూడా కొన్ని కొన్ని అట్లా అలాంటివండి. సరిగా ఇప్పుడు టీచర్స్ కూడా బీఈడీ అట్లా కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్లు కొట్టిన వాళ్ళు కదా, వాళ్ళు ఏంటంటే
మన పిల్లగాళ్ళకే వాళ్ళని కూడా చూసుకోవాలి. మన పిల్లల్ని అయితే ప్రైవేట్ స్కూల్ పంపిస్తాం అనే ఉద్దేశంలో చాలా మంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంట? కరెక్ట్ ఏం సార్, ఇక కొన్ని కొన్ని వాళ్ళ ఇష్టాలు కొన్ని కొన్ని అట్లా నడుస్తుంటాయి సార్. 2021తో పోల్చుకుంటే ఇప్పుడు 2024 వచ్చేసరికి స్కూల్లో విద్యార్థుల సంఖ్య ఏం జరిగింది? అది గవర్నమెంట్ స్కూళ్ళ గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య తగ్గింది, ప్రైవేట్ స్కూళ్ళలో పెరుగుతుంది, కారణం ఏంటంటే? ఇది మొన్న లాస్ట్ టైం చూస్తుంటే మనకి ఉస్మానియాలో కానీ ఇక్కడ దగ్గరపాట్లో ప్రభుత్వ ఉద్యోగాలు కానీ అదే ప్రభుత్వ కాలేజీలు కానీ స్కూల్లో చూస్తుంటే పురుగులు కానీ బల్లీలు పట్టడం వల్ల దానివల్ల సిటీలో కూడా పేరెంట్స్ అప్డేట్ కావటం కానీ అందరూ మన ప్రైవేటు అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు పంపించడం జరుగుతుంది అన్నమాట. మన ఇక ప్రభుత్వ స్కూల్లో కూడా ఏమన్నా మంచిగా మీల్స్ ప్రొవైడ్ చేస్తుంటే అందరూ పేరెంట్స్ కూడా సిటీలో ఉన్న పేరెంట్స్ ఇక్కడ పని చేసుకున్న పేరెంట్స్ కూడా పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం అది ప్రభుత్వం సహకరిస్తే అందరూ అదే ప్రభుత్వ స్కూల్. పల్లెటూరు నుంచి పట్టణ స్కూల్లో పోయే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి అసలు గవర్నమెంటే ఎంతో కొంత ఇట్లా అమౌంట్ అనేది పే చేయాలి, అట్లాంటిది జరగకపోవడం కూడా లోపమేనది. అవును, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇప్పుడు జగన్ కూడా ఏదో పథకం అమ్మఒడి అలాంటివి కూడా మన రేవంత్ రెడ్డి అలాంటివి ఇస్తే కానీ పిల్లలకి ఇట్లా స్కూల్ పుస్తకాలు కానీ షూలు కానీ డ్రెస్సులు కానీ అవి వాటితో పాటు అన్నీ మంచి లెక్చరర్ అదే మంచి టీచర్లు అవి ప్రొవైడ్ చేస్తే ఇక వచ్చే అవకాశాలు చాలా ఉంటాయని మన ప్రైవేట్ స్కూల్ టీచర్స్తో పోల్చుకుంటే గవర్నమెంట్ టీచర్స్ ఎందుకు తక్కువ కనపడుతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే ఎక్కువ శాలరీ కూడా మంత్లీ మంత్లీ పడిపోవడం కానీ మన ప్రైవేట్ స్కూల్ అంటే ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు, మంత్లీ మంత్లీ పే చేస్తూ ఉంటారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డైలీ పడేవి కాదనమాట, అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కాడి నుంచి కూడా డైలీ పడట్లేదు, మంత్లీ మంత్లీ పడట్లేదు. మనం బడ్జెట్ వచ్చిన దగ్గర నుంచి కూడా వేస్తా అంటారు. సరైన ఉద్యోగాలు ఇవ్వక శాలరీలు ఇవ్వలేక గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అనేది ఆపుతుంది అంట. ఆపుతుంది అంటే ఇప్పుడు మంత్లీ మంత్లీ పడట్లేదు అనమాట శాలరీలు కానీ వాళ్ళు ఏఎన్ఎంలు అయినా ఆశా వర్కర్లు అయినా గవర్నమెంట్ టీచర్లు అయినా ఈ పడపడడం వల్ల వాళ్ళు వేరే సోర్స్ వెతుకుంటారు. ఇక సరే వేరే సోర్స్ వెతుకునేసరికి వీళ్ళు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందా లేదు అంటే ప్రైవేట్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందా? ఒక పరంగా చూస్తే మనం గవర్నమెంట్ టీచర్లు నమ్మొచ్చలేము, ప్రభుత్వ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, కాకపోతే ప్రభుత్వం అంత ఆశ చూపించలేదు కాబట్టి ప్రైవేట్కి వెళ్ళిపోతారు పిల్లలు. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్లో వేస్తున్నారు కదా, అది ప్రధాన కారణాలు అవి కూడా ఉండొచ్చు. అది కూడా ప్రధాన కారణం అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తున్నారని అర్థం. స్కూల్లో వేస్తారు అనమాట, వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం లేక ప్రైవేట్ స్కూల్ వేస్తారు అంతా. ఈ సిస్టమ్ అనేది మారాలంటే ఏం చేస్తే మంచిది అంటారు? అంటే విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ అలవాటు కావాలంటే ఎట్లాంటి ఎడ్యుకేషన్ అయితే మంచిది అంటారు? గవర్నమెంట్ స్కూల్ అలవాటు కావాలంటే మనం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇప్పుడే పిల్లలకి ఫుడ్ మీల్స్ మిడ్డే మీల్స్ అని మనకి ఎప్పటి నుంచో రాజశేఖర్ ఉన్నప్పుడు నుంచి స్టార్ట్ అయినా అనమాట. ఇప్పుడు మిడ్డే మీల్స్ మన ఉస్మానియాలో కానీ ఇక్కడ దగ్గర దగ్గర వేరే కాలేజీలలో మధ్యాహ్నం ఇట్లా పురుగులు పడటం కానీ అవి పట్టడం దానివల్ల కొంచెం తగ్గుతుంది. ఇట్లా పిల్లలకు కూడా స్కూల్స్కి అదే పిల్లలకు కూడా ఇది షూలు కానీ పుస్తకాలు కానీ కొంచెం ఫ్రీగా ప్రొవైడ్. ఇప్పుడు సమ్మర్ రాగానే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు క్యాంపెయినింగ్ పెట్టుకుంటారు మా స్కూల్లో పిల్లల్ని చేర్చండి అని, గవర్నమెంట్ స్కూల్లో అది చాలా తక్కువ, మాకెందుకులే ఇదన్న నిర్లక్ష్య వైఖరి అయితే బాగా కనపడుతుంది. దీనికి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రజలకు చెప్పడం కానీ తల్లిదండ్రుల దగ్గరికి పోయి ఇట్లా అడగడం గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉందంటే మంచిది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్లో ఉన్న టీచర్ని ఇంటింటికి ఎట్లా పంపిస్తారో ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న లెక్చరర్లు కూడా గవర్నమెంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళ టీచర్స్ని ఇంటింటికి పంపిస్తాయి కానీ మా స్కూల్ ఎట్లా బాగుంటుంది ఇట్లా ఫుడ్ పెడతాం ఇట్లా షూలు ఇస్తాం. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, అనవసరంగా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి అమౌంట్ అనేది ఆగం చేసుకోకుండా అని చెప్పే పరిస్థితి అయితే కనపడాలి. అట్లా కనిపిస్తాయి కానీ వస్తాయి ఉంటారు, వచ్చే ఛాన్సులు చాలా పెరుగుతాయి. మీ ఏ క్లాస్? టెన్త్ క్లాస్. టెన్త్ క్లాసా? మీ స్కూల్లో స్టడీ ఎట్లా ఉంది, ఏ స్కూలు అసలు? మాది గవర్నమెంట్ స్కూల్ అన్న, స్టడీ చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో స్టూడెంట్స్ అనేది బాగా తగ్గుతున్నారు కదా, అంటే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ వెళ్ళటం అట్లా జరుగుతుంది కదా, దాని గురించి అని తెలుసా? ప్రైవేట్ స్కూళ్ళలో ఎడ్యుకేషన్ బాగుంటుందని వెళ్తున్నారు కానీ గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఎడ్యుకేషన్ బాగుంటుంది. అంటే టీచర్స్ కూడా కేర్ తీసుకుంటారు? టీచర్స్ కూడా కేర్ తీసుకుంటారు, ఏమైనా కేర్ పట్టించుకుంటారు. అంటే ఫుడ్ ఎట్లా ఉంటుంది మీ స్కూల్లో? మధ్యాహ్నం పూట మీల్స్ ఉంటాయి కదా, ఆ మీల్స్ అనేవి ఎట్లా ఉంటాయి? ఫుడ్ అయితే బాగుంటుంది అన్న స్కూల్లో అయితే. ఫుడ్ ఒకటి ప్రాబ్లం ఉంటుంది స్కూల్లో? ఫుడ్ ఒకటి ప్రాబ్లం, రాళ్ళు దాంట్లో రాళ్ళు వస్తాయి అన్న. ఫుడ్లో రాళ్ళు వస్తాయి. స్టడీ పరంగా అయితే ఎట్లా ఉంది స్కూల్? స్టడీ పరంగా అంటే ఇప్పుడు కొత్త టీచర్లు వచ్చారన్న, మంచిగానే చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ బాగానే చెప్తారు? బాగానే చెప్తారు.
మరి అందరూ ప్రైవేట్ స్కూల్సే మంచి అని చెప్పేసి అంటారు, పేరెంట్స్ కూడా ప్రైవేట్ స్కూల్లో స్టడీ బాగుంటుంది అని చెప్పేసి అంటారు. ఎందుకు పైసలు ఉన్నవాళ్ళు పోతారు, పైసలు లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వస్తారు. ఎడ్యుకేషన్ బాగున్న కాడ జాయిన్ చేయాలి. అంటే పైసలు ఉన్నా లేకపోయినా కానీ గవర్నమెంట్ స్కూల్ అయితే ఎడ్యుకేషన్ అయితే బాగుంటుంది. మరి ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ మంచి చెప్తారా, గవర్నమెంట్ స్కూల్ టీచర్ మంచి? గవర్నమెంట్ టీచర్స్ కొడతారా మిమ్మల్ని? ఎందుకు కొడతారు? గవర్నమెంట్ పరి తప్పు చేస్తే కొడతారా? రాయపోతే ప్రాజెక్టులు చేయకపోతే కొడతారు, కానీ ఉత్తిగానే ఎందుకు కొడతారు? స్కూల్ టీచర్ ఎక్స్‌పీరియన్స్ తో వస్తారు కాబట్టి మంచి చెప్తారు. అవు మొత్తంగా మీ స్కూల్లో మంచిగా ఉందా స్టడీ? మంచిగానే ఉంది అన్న. ఓకే రైట్. ఆ మంచుకుంటామన్నా. అవు స్కూల్లో స్టడీ ఎట్లా ఉందమ్మా? బానే ఉంది, అందరు బాగా చెప్తారు, టీచర్స్ బాగా చెప్తారు, ఫుడ్ బాగుంటుంది, క్లాసెస్ బాగుంటాయి. ఇప్పుడు ఇప్పుడు కూడా వచ్చారు. అంటే స్టడీ ఎట్లా ఉంది అంటారు స్కూల్లో? స్టడీ అయితే బాగుంది. అంటే గవర్నమెంట్లో చదవాలనిపిస్తుంది చాలా. ప్రైవేట్ కంటే గవర్నమెంట్లో చదవాలి బెస్ట్ అనిపిస్తుంది. ఏ క్లాస్ రూమ్లో? 8th. 8th అన్న. 8th క్లాస్. ఓకే రీసెంట్ క్వశ్చన్ అన్నమాట. అయితే ఇప్పుడు మన స్కూల్లో ఫుడ్ గాని ఎట్లా ఉంటాయి? బాగానే ఉంటాయి. కానీ కొంతమందికి అలవాటు లేనో టిఫిన్. అంటే ప్రైవేట్ స్కూల్స్ మంచిగా ఉంటాయి, ప్రైవేట్ స్కూల్ టీచర్సే బాగా చెప్తారంటారు కదా? అంటే ప్రైవేట్ స్కూల్ అంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఇది, గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ పిల్లలు చదువుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళకి ఇది. ప్రైవేట్ స్కూల్ అయితే డబ్బు ఉన్న వాళ్ళకి వాళ్ళకి అన్ని సరఫరా ఉంటాయి కాబట్టి. కొన్ని స్కూళ్ళల్లో మంచిగా ఉండవు, కొన్ని స్కూళ్ళల్లో బాగుంటాయి. డబ్బిస్తున్నారని కొంతమంది సరిగ్గా చెప్పారు, ఎక్కువ డిమాండ్ కూడా చేస్తారు డబ్బు కోసం. అంటే డబ్బు కోసం ప్రైవేట్ నుండే గవర్నమెంట్కి వచ్చానన్న. అక్కడ స్టడీస్ బాగాలేవు అనేసి ఇక్కడికి వచ్చాను. ప్రైవేట్ స్కూల్లో స్టడీ బాగాలేకనే గవర్నమెంట్కి వచ్చాను. అయితే ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా స్కూల్లో ల్యాబ్స్ అని అట్లాంటివి పెట్టడం అనేది చెప్తున్నారు. మరి స్కూల్లో అట్లాంటివి ఉన్నాయి? ల్యాబ్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, మళ్ళీ ఫిజికల్ ల్యాబ్స్ ఉన్నాయి, సైన్స్ సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. సైన్స్కి ఎక్స్పెరిమెంట్స్ చేసేది ఉంది, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ల్యాబ్ ఉంది. ప్రతి క్లాస్ రూమ్స్లో ఒక్కొక్క ల్యాబ్ ఉంది. ఇంగ్లీష్ మీడియం టీచర్స్ కానీ అట్లాంటి ఇంగ్లీష్ మీడియం టీచర్స్ తెలుగు, ఇంగ్లీష్ అర్థం కాలేని వాళ్ళకి తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలుగు అర్థం కాలేని వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్తారు. దానికైతే గవర్నమెంట్ స్కూల్స్ టీచింగ్ అయితే బాగుంది. స్కూల్లో మనకి ఏమన్నా ఇంపార్టెంట్గా అర్జెంట్గా ఇవి కావాలి అవి కావాలంటే టీచర్స్ హెల్ప్ చేస్తారు. ఇంకా అర్జెంటుగా మాకు ఇలా ఇలా ఉంది, ఇలా ఇలా అంటే టీచర్స్ ద్వారా కేరింగ్ ఉంది. ఒకవేళ గర్ల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా టీచర్స్కి ఎక్స్ప్లెయిన్ చెప్పచ్చు. కొత్తగా చెల్మి ఉంది మాకు, 7th క్లాస్ నుంచి చెల్మి ఉంది. ఆ చెల్మి ఇప్పుడు ఏమైనా కొత్త టీచర్స్ రాగానే అది చెల్మి మాకు లేదు, చెల్మి ద్వారా మేము కొనుక్కున్న అలవాట్లు నేర్చుకున్నాం, ధైర్యంగా చెప్పగలుగుతున్నాము, ధైర్యంగా ప్లేయర్లో మాకు తెలిసిన విషయాలు చెప్పగలుగుతున్నాము. అదే కాకుండా అమ్మ నాన్నలు ప్రేమించడం ఎలాగా, స్కూల్లో స్టూడెంట్స్తో ఎలా మాట్లాడాలి, టీచర్స్ ఎలా మాట్లాడాలి, గౌరవంగా ఉండాలా, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అది నేర్పిస్తున్నారు. స్కూల్లో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అంటే మంచిగా చూసుకుంటున్నారా టీచర్స్? మంచిగానే చూసుకుంటున్నారు. మనం మన ఎమోషనల్ ద్వారా అర్థం చేసుకుంటున్నారు. గేమ్స్ టైమింగ్స్ అట్లాంటివి ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రతిరోజు గేమ్స్ అనేవి ఉండవు, 3 డేస్ ఏమో స్టిచ్చింగ్ క్రాఫ్ట్. ఒకవేళ మనకి చదువు వీక్గా ఉన్న వాళ్ళు ఒకవేళ జాబ్ రాలేని వాళ్ళు స్టిచ్చింగ్తో మనం ఒక షాప్ పెట్టుకోవచ్చు, డ్రెస్సెస్ కుట్టడం అది. అలా 3 డేస్ ఒక 3 డేస్ ఏమో గేమ్స్ చేస్తారు 1 వీక్లో. ఫెసిలిటీస్ టాయిలెట్స్ కానీ అట్లాంటివి అవన్నీ మంచిగా ఉన్నాయి. ఇంత ముందు అయితే అడ్జస్ట్ చేసుకునే వాళ్ళని ప్రైమరీ హై స్కూల్ ఇప్పుడు అయితే కట్టిస్తున్నారు బాత్రూమ్స్. ఇంకా 85% అయిపోయింది, ఇంకా 25% ఉంది చేస్తున్నారు. టైల్స్ కూడా వేస్తున్నారు వాష్రూమ్స్ కాడ. ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్లో వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే దొరుకుతుంది. స్కూల్లో చుట్టిన పాన్ షాపులు ఇవన్నీ పానీపూరి షాపులు గట్టి ఉన్నాయి. పానీపూరి షాపులు అయితే ఓకే, కానీ పాన్ షాపులు సిగరెట్స్ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి సిగరెట్ షాప్స్ గట్టి ఉన్నాయి. ఇవి కొన్ని రోజుల్లో కూడా బంద్ చేస్తారని మా సార్ చెప్పారు. చుట్టూ సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నారు, పిల్లలు ఎలా వెళ్తున్నారు, ఏం చేస్తుంటే వెళ్తున్నారు. అలాగే కాకుండా షీటీమ్ వాళ్ళు కూడా వచ్చారు మాకు కొత్తగా. లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి నెంబర్ ఒకటి ఇచ్చారు. ఆ లేడీస్ ప్రాబ్లమ్స్కి బాయ్స్ ఏడిపిస్తున్నారా, ఏమన్నా చెడ్డగా మాట్లాడుతున్నారా, ఎవరైనా ఇన్సల్ట్ చేస్తున్నారా, ఆటల కోసం కూడా. అంటే ఇప్పుడు స్కూల్లో సీసీ కెమెరాలు అంటే అన్ని ప్రతి స్కూళ్ళలో ఇలాగే ఉన్నాయంటారా? ప్రతి స్కూల్లో ఉంటాయి. నాకైతే నేను అన్ని స్కూల్స్ నాకు తెలీదు, మా స్కూల్ కోసం నేను అయితే చెప్తున్నాను. అంటే చుట్టుపక్కల పాన్ షాపులు వాటి వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే క్లాస్ రూమ్స్లోకి సిగరెట్ స్మెల్ రావడం ద్వారా మాకు ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది సిగరెట్స్ స్మెల్కి కూడా దగ్గు వచ్చి వాళ్ళకి ఏదైనా అయిపోతుంది.
చుట్టుపక్కల ఉన్న పాన్ షాపుల వల్ల కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నాను. స్కూల్ టీచర్స్ ఎప్పుడైనా మాట్లాడారా ఇట్లా పాన్ షాపులు ఇవన్నీ తీసేయాలి చుట్టుపక్కల? ఒకసారి అయితే మాట్లాడారు, కొత్త హెచ్ఎం సార్ కూడా వచ్చారు కదా దానికోసం యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు మాకు. ఓకే, అంటే గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఒక లెటర్ అనేది ఇస్తారంట? ఎస్. ఓకే, అంటే కొద్ది రోజులలో స్కూల్ చుట్టుపక్కల ఏమన్నా పాన్ షాపులు కానీ ఇట్లాంటి మందు షాపులు కానీ ఉంటే తీసేసే అవకాశాలు ఉన్నాయి? అంటే ఓవరాల్గా అయితే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నైతే మొత్తం సెక్యూరిటీ అయితే ఉంది, సీసీ కెమెరాలు కానీ అట్లాంటివి చుట్టూ అయితే సీసీ కెమెరా ఫుటేజ్ అయితే ఉంది. క్లాస్ రూమ్స్లో కూడా ఉంటాయి, క్లాస్ రూమ్స్లో కూడా ఉన్నాయి, వాష్ రూమ్స్ కూడా ఉన్నాయి, అంటే బయట అయితే ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ఎక్కడ చూసినా గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ అనేది చాలా దారుణంగా ఉందనే మాటలు అయితే వెలువడుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్లో సరైన ఎడ్యుకేషన్ లేదు, సరైన విద్యా విధానం లేదు అని చెప్పేసి చాలామంది ఆరోపిస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ విధానం అనేది చాలా వరకు మారాలి, అలాగే ఎడ్యుకేషన్లో ఉన్న మార్పులను కూడా సరిగా గమనించుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి అయితే పబ్లిక్ చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్తో పాటు గవర్నమెంట్ స్కూల్స్ కూడా పోటీ పడాలి అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియాన్ని యాడ్ చేసినా కానీ ఇంగ్లీష్ విద్యా వ్యవస్థ కూడా సరిగా లేదు అని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. పిల్లల కేరింగ్ అనేది, పిల్లల కేరింగ్ లేకపోవడం, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, స్కూల్లో ఉన్న గవర్నమెంట్ టీచర్స్ కూడా విద్యార్థులను సరిగా పట్టించుకోకపోవడం అనేది లోపాలనే చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఎంత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినా కానీ గవర్నమెంట్ స్కూల్స్లలో సరైన క్రమశిక్షణ పద్ధతులు లేనంతకాలం గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లాగానే ఉండిపోతాయి. అలాగే ప్రైవేట్ స్కూల్స్కి అధిక సంఖ్యలో పిల్లలు వెళ్ళటం అయితే జరుగుతుంది అని చెప్పేసి అయితే గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థలో కూడా ప్రైవేట్ స్కూల్ లాగానే సరైన క్రమశిక్షణ పద్ధతులు అనేవి ఏర్పాటు చేయాలి, ఎక్కువ టీచర్స్ని యాడ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సత్యనారాయణతో ఖమ్మం బాబు, పూరా లోకల్.